ఓకే, ప్రస్తుతం ఎల్బీ స్టేడియం ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తూ వాళ్ళకు జీవో ఇష్యూ చేయాలని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి పిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పేసి గత కొన్ని రోజులు అయితే ఫైట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన వీళ్ళందరినీ ఎక్కడెక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టం చేసిర్రు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఏంది మీ ఏంది ఇది అంత ధర్నా? సార్, మాది విద్యాశాఖలోని సమగ్ర శిక్షా విభాగం. మేము గత 14-20 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నాం. విద్యాశాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థలో కొనసాగుతున్నాం. గత ప్రభుత్వంలో మేము సెప్టెంబర్లో నెల రోజుల పాటు సమ్మె చేసిన పక్షంలో టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి, మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది వరంగల్ సభలో. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కీలక శాఖలో ఉన్నటువంటి సీతక్క కానివ్వండి, మా మంత్రులు ఉన్నటువంటి అందరు కూడా హామీ ఇచ్చి నేడు మాట మార్చిన తరుణంలో మా కడుపు మంటను ప్రభుత్వాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమానికి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి దాదాపు 18,500 మందిమే యావత్ తెలంగాణ మొత్తం కూడా నేడు అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని మానవతా దృక్పథంతో రికగ్నైజ్ చేయాలని ఆ లోపలు తక్షణమే కనీస స్కేలు అమలు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్గా చర్చిస్తే సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరేమంటారు? ఇప్పటికే చాలాసార్లు కూడా సంప్రదింపులు కొనసాగినాయి సార్. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారితో కూడా 3 సందర్భాల్లో మేము ప్రత్యక్షంగా ముఖాముఖిగా చర్చలు చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీపీసీసీ అధికార హోదాలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా 3 సంవత్సరాలకు సార్తో కలవడం జరిగింది. ముందస్తుగానేమో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్నారు, ప్రస్తుతం మేము కొంత సమయం కావాలంటున్నారు. రోజు రోజుకు మా మాట రోజే ధోరణి కనిపిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా మమ్మల్ని మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వేడుతా ఉన్నాం. ఓకే, దాదాపు మీరు ఎంతమంది ఉంటారని ఈ బాధితులు? ప్రస్తుతం మేము 18,500 పైచలకు ఉద్యోగులు ఉంటాం సార్ తోరాల తెలంగాణలో. అందరం కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకరి చేస్తూ 15,000 జీతం లోపే జీతాలతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటి కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దారుణం. విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులైజ్ చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. మరొకరితో మాట్లాడదాం. చెప్పండి. నేను కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. నేను కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ. గత 12 సంవత్సరాలుగా మేము చాలీచాలని వేతనాలతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే మేము రిక్రూట్ చేయడం జరిగింది. సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో మేము చాలామంది పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఉండడం జరిగింది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా చివరి దశలో మేము నిరోధక సమ్మెను ప్రకటించడం జరిగింది. ఆ నిరోధక సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండ దీక్ష శిబిరానికి వచ్చేసి మీ యొక్క సమస్యలను ఛాయదాగే లోపల ఇప్పుడున్నటువంటి ప్రజాభవన్ పిలిపించుకొని మీ సమస్యలన్నీ మాట్లాడి మీకు జీవో కాపీ ఇచ్చి పంపిస్తున్నటువంటి సందర్భం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగా ఒక 7-8 నెలలు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఒక శాంతియుత క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కూడా కలవడం జరిగింది. మీది ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ఆర్థికపరమైనటువంటి సమస్య, ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలుసు అన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మేము కూడా అర్థం చేసుకొని 8 నెలలు వెయిట్ చేయడం జరిగింది. ఇదే విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళను గౌరవ ఉపాధ్యాయులందరినీ కూడా ప్రమోషన్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా చేయడం జరిగింది. మరి ప్రమోషన్స్ ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యే కదా. మరి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే ఏందనేది మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి గత 12 సంవత్సరాల నుంచి చాలీచాలనాల వేతనాలతో ఇప్పటికీ కూడా మా ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మానసిక వేదనకు గురై కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి
పరిస్థితి. వాళ్ళ కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడితే ఎలాంటి వాళ్ళ రాదు కూడా అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగంలో గుర్తిస్తూ చనిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు బీమా ఇవ్వాలని, ఎక్స్గ్రేష ఇవ్వాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అన్న మీరు చెప్పండి, ఈ ఎప్పటి వరకు కొనసాగిస్తామనుకుంటారు? ఇది గతంలో చర్చిస్తే మేము సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులు నిరసనలు అన్నిటి తర్వాత చర్చిస్తేనే విద్యార్థులకు విజయం సాధించారు, అట్లనే మీరు కూడా చర్చించండి అని చెప్పేసి అంటారు, మీరేమంటారు? నా పేరు దుండిగల్లి యాదగిరి, తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రభుత్వము పార్టీలు ఆలోచించాలి. కనీస వేతనం లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బ్రతుకులు బాగుపడతాయని మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు రకరకాల పోరాటాలు చేయడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు ఈ కొత్త కాదు మాకు. గత ప్రభుత్వంలో కూడా మేము చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేస్తే, ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు వరంగల్ సమ్మె దీక్షానికి విచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం స్కేల్ ఇస్తామని, నెల రోజుల లోపల న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయింది, మా హామీ నెరవేరలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసినాం, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినాం, మంత్రులను కలిసినాం, ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, కొన్ని రోజులు ఆగండి అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, కొన్ని రోజులు ఆగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కలిస్తే ఇప్పుడు రుణమాఫీ చేస్తూ ఉన్నాం రైతులకు. రుణమాఫీ సందర్భంగా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది, ఆలోచించండి అంటున్నారు. ఈ రకంగా 7 నెలలు 8 నెలలు గలిచినా నెల రోజుల లోపల హామీని నిలబెట్టుకుంటామన్నటువంటి ప్రభుత్వము, 8 నెలలైనా హామీ పైన స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోనందున 19,000 మంది ఉద్యోగులు తీవ్రంగా మా మీద, రాష్ట్ర కమిటీ మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈరోజు వేలాది మంది ఉద్యోగులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. ప్రభుత్వం 15 ఏళ్ల కాలంలో జరిగిన అనేక సమస్యలను తీర్చాలంటే కొంచెం సమయం కావాలని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ముఖ్యమంత్రి గారే నెల రోజుల లోపల సచివాలయానికి పిలిచి హామీని నిలబెట్టుకోమన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈరోజు నెల అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఈ రకం కాలయాపన ఎందుకు జరుగుతున్నది? వేరే ప్రభుత్వానికి వేరే రకంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక కార్యక్రమాలకు బడ్జెట్ ఉన్నది, కేవలం మా ఉద్యోగులకు, ఎస్ఎస్ఏ ఉద్యోగాలకు వచ్చేసరికి బడ్జెట్ లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రెగ్యులరైజ్ చేస్తామని మినిమం టైం స్కేల్ బేసిక్ పే అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే హామీ మీ ధర్నా ఇప్పటివరకు కొనసాగిస్తారు, ఆల్రెడీ అరెస్టులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ కట్టుదిద్దం చేస్తారు, ఈ సమయంలో మీ ధర్నా సక్సెస్ అవుతుంది అనుకుంటారు? తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే గతంలో చరిత్ర చెప్తా ఉంది, ఎంత అణచి వేస్తే అంత లేస్తూ ఉంటుంది. కాబట్టి అణచివేతను మేము అధిగమించి తప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నటువంటి నమ్మకం మా మీద ఉన్నది. ప్రభుత్వం కూడా మా హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నది. తర్వాత కార్యక్రమం నిలబెట్టుకోకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తాం, సమ్మెకైనా మేము వెనకాలని తెలియజేస్తా ఉన్నాం. నిర్బంధాల మధ్యలో మీ సమస్యలు ఎట్లా తీరుతాయి? తప్పకుండా తీర్చే. 19,000 మందిని ఆమరణ నిరాహార దీక్ష అయినా సరే సాధించి తీరుతాం. కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మరికొంతమందిని ఇక్కడే ఉన్న మోడల్ స్కూల్లో బంధించినట్లయితే చూస్తాము. ఒకసారి ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు, ఓకే, పూర్తిగా స్కూల్లో బంధించి ఎక్కడెక్కడ వాళ్ళని కట్టుదిట్టం చేసిరు ఒకసారి. ఓకే, మమ్మలను ఈ అక్రమ అరెస్టులు ప్రభుత్వం మానుకోవాలి, ఎందుకంటే ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వము మమ్మలను అక్రమంగా అరెస్ట్ చేసి ఈ విధంగా క్షోభ పెట్టడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వం అనేది మేము గత 15-20 సంవత్సరాలుగా చాలించాలని వేతనాలతోటి మేము బతుకులు ఇస్తున్నాం. మాకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మంచిది అనుకుంటే గత ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలాగే నిరవధికంగా నిరసనకు చేయకుండా మమ్మలను ఉక్కు పదంతో మమ్మలను అక్రమ అరెస్టులు చేసింది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని మేము నెత్తి మీద పెట్టుకొని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఉక్కు పాదంతో మమ్మల్ని ఇచ్చేస్తూ ఉన్నది. ఇది న్యాయమైన ఇది కాదు. మాకు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. మాకు ఈ 15-20 సంవత్సరాల నుంచి మేము చాలించాలని వేతనాలతో బతుకులు ఇస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఛాయదేగ లోపల మేము దొంగలు అరెస్టులు చేయడానికి ఇన్ని రోజుల నుంచి ఇంత కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. అదంటే అది ఒక్క ప్రకటన ఇవ్వచ్చు కదా సార్, మేము ఇంత దూరం వస్తున్నాం చెప్పని తెలుసు. ఒక్క నిమిషం సార్, మేము
నిమిషాలు అన్నారు. వరంగల్ సభలో ఛాయదాగ లోపల మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఇచ్చిన హన్మకొండ సార్, హన్మకొండ కేజీబీవీ నుండి సార్. సార్ ఎంతసేపు ఇప్పుడు గంట అవుతుంది సార్? గంట అవుతుంది. ఎందుకంటే నిర్బంధం ఎందుకని చెప్పేసి? ఏం లేదు సార్, మేము రేవంత్ రెడ్డి సార్ని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం సార్. మా డిమాండ్స్ని మేము చెప్దామని వచ్చేవరకేసరికి తీసుకొచ్చి లోపల పెట్టేసాం సార్. అసలు ఏంటి మీ డిమాండ్స్? ఏంటో సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. ఎస్ఎస్ సేవింగ్ వాళ్ళనే గత 20 ఏళ్ళుగా విద్యా సంస్థలో అనుబంధ సంస్థగా చేస్తున్నాము. మేము ప్రతి ఒక్క పనిని మేము నిర్వర్తిస్తున్నాము. అట్లాంటి మాకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము అడిగినాము, కానీ మాకు మా డిమాండ్స్ ఏనాడు కూడా నిర్వర్తించలేదు. 28 రోజులు మేము ఖచ్చితంగా రోడ్డుకి గత ఈ మాసంలోనే మేము చేయడం జరిగింది. అయినా కూడా మాకు వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఛాయ తాగిచ్చి తీపి కబురు చెప్తా అన్నాడు రేవంత్ రెడ్డి అన్న. మా అన్న రేవంత్ అన్న చెప్పిండు, కానీ ఇవాళ వరకు రాఖీ పోయిన రాఖీకి చెప్పిండు, మళ్ళీ రాఖీ వచ్చింది. మాకు న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు మేము ఎందుకు వచ్చినాము? ఇవాళ ఏదో ధర్నాలు చేయడానికి మేము రాలే అన్నా. మాకు రెగ్యులరైజ్ చెయ్యి, చేసేంత వరకు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్. సుప్రీంకోర్టు కూడా ఆదేశాన్ని ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అది కూడా పక్కకు పెట్టేసి ఇవాళ రోజున ఈ ఆడపిల్లలు, నీ అక్కలు, నీ చెల్లెలు అందరూ కూడా వచ్చి వాళ్ళ రోడ్డు మీద మేము పడున్నాము. కనీసం మా అమ్మలు చూసన్నా, మాకు హామీ ఇచ్చి నువ్వు రెగ్యులరైజ్ చెయ్యి, కాకుంటే ఇచ్చేంత వరకు మాకు ఎంటీఎస్ మాకు జీవన్ మాకు పాచేసి మా 22,000 కుటుంబాలను ఇవాళ రోడ్డు మీద ఉన్నాం మేము. ఓకే, ప్రభుత్వం ఏర్పడ్డాక చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిన రేవంత్ రెడ్డితో కావచ్చు, అటు అధికారులతో కావచ్చు, సంబంధించిన మినిస్టర్లతో చర్చించే? మాకు చర్చలు అనేది జరగలేదు, మమ్మల్ని పిలవలేదు. మా అసలు మేము రేవంత్ అన్న దృష్టిలో మేము ఇప్పటి వరకు మేము లేనేలేము. మమ్మల్ని చర్చలకు పిలిచి మమ్మల్ని అడిగి కూర్చోబెడితే మేము చెప్పేవాళ్ళం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము కూడా మాట్లాడేవాళ్ళం. మాకు కావాల్సింది ఏంటి? మాకు రెగ్యులరైజ్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. 22,000 కుటుంబాలు, 22,000 మంది ఉన్నాం మేము. 20 ఏళ్ళ నుంచి ఇదే ఘోషపడుతున్నాం కాంట్రాక్ట్ పద్ధతిలో. కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉండదు అని చెప్పేసి మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే మనం అడుగుతున్నాము. గత ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ టిఆర్ఎస్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఈయన రేవంత్ అన్న కూడా అదే మాట. ఇట్లా ఉండడానికి ఎన్ని రోజులు? మేము ఎన్ని రోజులు రిటైర్మెంట్ అవుతున్నారు? రిటైర్మెంట్ ఏజ్ మాత్రం 61 ఇచ్చిండు, ఏం బెనిఫిట్స్ లేవు. చనిపోయిండు, చనిపోయిన ఫ్యామిలీలు అయితే రోడ్డు మీద ఉంటే మేము చందా వేసుకొని అది కార్యాలు చేసిన అట్లాంటి పరిస్థితి మాకు వస్తుంది. అందరము పీజీ బిఎడ్ టెట్ అన్ని క్వాలిఫై, ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్నాం మేము అందరం, అందరం ఎడ్యుకేటెడ్. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి కూడా మాకు ఎగ్జామ్ అర్హతకు టైం కూడా అయిపోతుంది. మేము రోస్టర్ పాయింట్ విధంగా ఒక ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ద్వారా ఎన్నుకోబడ్డాం, అందరికీ టైం అయిపోతుంది. ఎగ్జామ్ రాయడానికి కూడా మాకు పొద్దున్న లేస్తే వర్క్ 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 అదే పనిలో ఉంటున్నాం. అందుకోసమే 24/7 ఏవైతే ఇప్పుడు నిరసనలు తెలుతురు, ఎక్కడెక్కడ నిర్బంధాలు చేస్తున్నారు, ఈ నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డికి మీ సమాచారం తెలుసా అనుకుంటారా? రేవంత్ రెడ్డి మీకు స్పందిస్తారు అనుకుంటారా? మీ మీడియా ద్వారానే తెలియాలి. మీడియా మెయిన్, ఎక్కడైనా మీడియా, ఏ దేని ద్వారా కాకుండా మీడియా ద్వారానే మేము రేవంత్ అన్నకు తెలుస్తుంది అనుకుంటున్నాం. ఎంతగా అన్నా మీ రాఖీ పండుగ మీ ఆడబిడ్డల కోసం మీ ఆడబిడ్డలుగా అడుగుతున్నాం. మాతో పాటు ఎంతో మంది అన్నలు చెల్లెలు మీకోసం ఎదురు చూస్తున్నారు. మాకు ఈ తీపి కబురు చెప్తారని మేము ఆశిస్తున్నామన్నా. మాకు ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత కార్యాచరణ ఏంది? చేస్తూనే ఉంటామన్నా, స్పందిస్తుందనే మా నమ్మకం. మేము అనుకోము, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే మీకు పిలిచి ఛాయ పోసి పిలిచి మీకు మాటిచ్చి మాకందరికి మాటిచ్చిండు. ఛాయ పోసి మీకు తీపి కబురు చెప్తాను. ఆల్రెడీ మా దగ్గర ఎవిడెన్స్లు, వీడియోతో సహా, ఆయన వాయిస్ మెసేజ్ కూడా ఉంది, వీడియోతో సహా మా దగ్గర ఉందన్న. కానీ ఛాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోసేట్లేదు కదా, పోలీసులు పోసే సందర్భాలు కనబడుతున్నాయి అన్నా. మాకు కూడా మాలాగా ఒకప్పుడు, వాళ్ళు కూడా మేము పోలీసులం కూడా తప్పు పట్టట్లేదు, వాళ్ళు కూడా మాలాగా ఒకప్పుడు పోరాడి వచ్చిన వాళ్ళే కాబట్టి మేము వాళ్ళని తప్పు పట్టము. మేము కూడా సామరస్యంగా అన్నను కలిసి మాట్లాడి మా బాధ చెప్పుకుందామనే వచ్చినాము ప్రభుత్వానికి.
అగ్నిశ్రణం చేయడానికి రాలేదు. ఇంట్లో భర్తని పిల్లలని అందరిని వదిలేసి ఈరోజు ఇంత దూరం పొద్దున్న 3 గంటలకు లేచి మేము వివిధ జిల్లాల నుంచి వచ్చినాం ఇక్కడ ఇక్కడికి. తెలంగాణ అంతా అందరు వచ్చారా లేదంటే కొంతమంది? 33 జిల్లాలు వచ్చినాం ఇప్పుడు, అందరం ఉన్నాము, మొత్తం టోటల్ హన్మకొండ సార్. మేము హన్మకొండ సార్, అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వచ్చిండ్రు సార్. ఎంతమంది అంటే మహిళలు ఎంతమంది ఉంటారు, పురుషులు ఎంతమంది ఉంటారు? మహిళలు 22,000 ఉంటారండి. 22,000 చిల్లర్లలో మొత్తం ఉంటారు. అది మనకి ఇన్స్మేషన్ ఉన్నది. కొందరు చచ్చిపోయినరు, కొందరు రిటైర్ ఏజ్ అయిపోయింది, కొందరు సూసైడ్ చేసుకున్నారు ఈ బాధలు తట్టుకోలేక. ఎక్కడ అక్కడ ఇట్లా అంటే అగమైపోతున్నాం మేము. మేము బస్సులో ట్రైన్ లో వచ్చినాం సార్, కమలాపూర్ నుండి వచ్చినాం సార్. అయితే మాకు అసలు అందరూ 8 గంటలు పనిచేస్తారు మామూలుగా. మేము 24 గంటల కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాము, అయినా కూడా మాకు ఎవరి గుర్తింపు లేదు. గుర్తింపు లేదు, ఒక ఏది లేదు మాకైతే. అంటే మేము బతికినా చచ్చిపోయినా ఒక గుర్తింపు అనేది లేదు. మాకు ఒక గుర్తింపు కావాలి. అంటే మేము అందరి పిల్లల్ని మా పిల్లల్లా చూస్తే మాకైతే ఒక గుర్తింపు లేదు, ఒక ఐడెంటిటీ లేదు, ఏది లేదు. పని చేయడం అయితే పని చేయడం. మాకు డిఎస్సికి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మాకు ఉన్నాయి. మేము అంటే ఇందులో నిజమైన సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి, సమస్యలు అన్నింటిని తీరుస్తాం, సమయం కావాలని చెప్పేసి అంటారు. కానీ ఇంతలోనే కొన్ని పార్టీల ప్రలోభాలకు గురయ్యి కొన్ని పార్టీల ఉచ్చులో పడి వీళ్ళందరూ ధర్నాలు రాస్తారోకాలని చెప్పి చేస్తారు. వీళ్ళు నిజమైన వాళ్ళు కాదంటారు. వారు మీరేమంటారు? ఏ పార్టీ ప్రలోభాలు లేవు సార్ ఇక్కడ మాకు. మేమే వచ్చినాం. మా సమస్యలు మాకున్నాయి. ఎందుకంటే ఈ వాళ్ళు ఇచ్చే జీతాలకి మాకు రోజు ఏమి సరిపోవట్లేదు సార్. అంటే తినడానికి ఫుడ్ కూడా సరిపోవట్లేదు. చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మా ప్రాబ్లమ్స్ వల్లనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఇంకేంటంటే అందరూ 24 గంటల కంటే మమ్మల్ని ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు. మరి ఇది దీన్ని ఏమంటారు? ఇది ఈ పాలన ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నయ్య ఇట్లా చేస్తే మాకైతే మంచిగా ఉండదు అన్నయ్య. మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలి, ఒక చెల్లెలలాగా అనుకుని మీరు మాకు సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. చాలా సార్లు చేశాం సార్, చాలా సార్లు పెట్టాము. అసెంబ్లీలో కూడా ఇచ్చాము లెటర్, ఎంఈఓలకు ఇచ్చాము, మళ్ళీ యూనియన్ లీడర్స్ కి ఇచ్చాము. అందరూ చేయిస్తాము, చూద్దామని అన్నారు. మొన్న 25 డేస్ మేము స్ట్రైక్లో కూర్చున్నప్పుడు కూడా ప్రతి అంటే రాజకీయ నాయకులు కూడా వచ్చి బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అందరూ కూడా ఒకటే హామీ ఇచ్చారు, మేము గెలవగానే ఫస్ట్ ఫైల్ మీదే సంతకం పెడతాము అని. వాళ్ళు మాకు అందరికీ హామీ ఇచ్చి మమ్మల్ని నిరసనల నుంచి మేము దాంట్లో అంటే అక్కడికే మేము నిరసన తెలిపాము. గత ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో అనేక అప్పులలో ఊడిపోయింది తెలంగాణ. ఒక్కొక్క సమస్య తీరుస్తా అంతలోగా నిరసనలు ఈ ధర్నాలు ఇవి ఏమద్దు, అందరినీ నా దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పేసి అంటున్నారు. మరి అంతలోకి ఈ ధర్నాలు నిరసనలు ఏంటి? మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మేము చాలా రోజులు వేస్ట్ చేసాం సార్. ఇప్పటి వరకు కూడా మేము వాళ్ళు మాకు అంటే ఒకటి కాగానే నెక్స్ట్ ఎలక్షన్స్ ఇవి అయిపోగానే ఏదో ఒక సమస్య వస్తుంది కదా, అన్నీ అయిపోగానే మా సమస్య కూడా తీరుస్తారు అనుకున్నాం. కానీ ఇన్ని రోజులు వెయిట్ చేసే ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చాము అందరు. ఇది కూడా ఇప్పుడు కూడా మేము మా బాధ చెప్పుకోవడానికే వచ్చాము, కానీ మేమే ఏదో ధర్నా వేసి ఏదో రాస్తారో ఒక చేయడానికి మేము రాలేదు. మా సమస్యలు చెప్పుకుంటే అసలు ఇంతకి రేవంత్ రెడ్డి దృష్టికి మాది సమస్య వెళ్ళిందా లేదా అన్నది తెలుసుకోవడానికి. అసెంబ్లీ ముట్టడి చేస్తారు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు అంటున్నారు. అసెంబ్లీ ముట్టడి కోసం రాలేదు సార్, అసెంబ్లీ వరకు అక్కడికి వెళ్తే తన దృష్టి కన్నా మా సమస్య వెళ్ళి పరిష్కారం చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే మేము వచ్చాము. సార్ అయితే ఇప్పుడు మేము మార్నింగ్ ఎప్పుడో 4 గంటలకు లేచి వచ్చినాం సార్. టిఫిన్ చేసి కనీసం మా సమస్యలు మేము చెప్పుకుందామంటే కనీసం టిఫిన్ కూడా చేయనీయకుండా మాకు ఈ జాబ్ వల్ల మాకు ఉన్నవి లేనివి రోగాలన్నీ అటాక్ అవుతున్నాయి సార్ ఈ మెంటల్ టెన్షన్ వల్ల. కనీసం మేము బతికిన రోజుల తర్వాత మా పిల్లలు ఎట్లా బతకాలన్న సమస్య మాకు మొదలవుతుంది సార్ దీనివల్ల. సార్ వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము సామరస్యంగా మా సమస్యల్ని మేము సార్కి చెప్పడానికి వచ్చినాం. రేవంత్ రెడ్డి సార్కి చెప్పడానికి వస్తే మమ్మల్ని అన్యాయంగా ఎందుకు కింద లేచినారో అర్థం కావట్లేదు సార్. మరి ఏమనుకుంటున్నారో సార్ వాళ్ళు? మేము మా సమస్యల్ని కూడా బయటికి చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్? సమస్యల్ని మేము ఫస్ట్ చెప్పితే వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళు చెప్తే దానికి ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పాలి. కానీ మమ్మల్ని లేస్తే మేము ఏమన్నట్టు మేము ఏమన్నా ధ్వంసం చేస్తున్నామా సార్? ఏమన్నా దేన్నన్నా ఏం చేయట్లేదు కదా. కనీసం మాకు టిఫిన్ చేసే దగ్గర నుండి లాక్ వచ్చి మేము మాది టిఫిన్ చేసే దగ్గర లాక్ రావడం అంటే దీన్ని ఏమంటారు సార్?
ఇట్లా చేయడము రేవంత్ రెడ్డి అన్నకి ఏమన్నా అంటే ఇట్లాంటి సార్ అంటే మమ్మల్ని ఇంత అన్యాయం చేయడం అయితే తప్పు కదా సార్. మేము సామరస్యంగా అన్నయ్యకి మా సమస్యల్ని చెప్పుకోవడానికి వచ్చినాం సార్. సార్ వింటే మమ్మల్ని అర్థం చేసుకుంటే మా సమస్యల్ని పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఇట్లా చేస్తే మాత్రం ఉన్నది కూడా మాకు ఇంకా చాలా అట్లా అనిపిస్తుంది సార్. ఇదేం పాలన అని నియంతృత్వ పాలననా మరి ఇది అన్యాయమా? ఆడవాళ్ళని చూస్తే మరి ఇంత చులకన భావమా సార్? లోపల ఏవేయడం ఈ నిరసనల సందర్భంగా అనేక మంది మహిళలు అయితే వచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఈ రాఖీకి అన్నయ్యగా నేను హామీ ఇస్తున్నా, మరో రాఖీ లోపు మీకు గుడ్ న్యూస్ చెప్తా, ఛాయ్ తాగిపించి తీపి కబురు చెప్తా అని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చినట్ట. అయితే కొంతమంది మహిళలు ఏం చేశారు, ఇక రాఖీలు పట్టుకొని వస్తే ఇళ్ళు అయితే ఇటు ఒకసారి చూసుకోవచ్చు, ఇది ఇక్కడ గవర్నమెంట్ స్కూలు, ఇక్కడ మోడల్ స్కూలు, అయితే ఇళ్ళు అయితే వీళ్ళందరినీ మహిళలను నిర్బంధించిండు, వీళ్ళు బయటకు పోతామని చెప్పేసి అన్న, ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అన్న, ఇక్కడ నుండి విడిచిపెట్టలేదు పోలీసులు. అయితే వీళ్ళు ఏమొత్తుకుంటారు, రాఖీ కడదాం అన్నకనే చెప్పేసి కాకిలు అరెస్ట్ చేశారని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ బాధపడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, ఈ రాఖీ తీసుకొచ్చిన ఒకసారి మహిళలు ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అక్క, ఏంది రాఖీలు ఎవరి కోసం తెచ్చారు? అన్న మాకు రేవంత్ అన్న పోయిన మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏం చేసిండు అనంటే, రేవంత్ అన్న అప్పుడు ఏమన్నాడంటే, అరే మీరందరు రోడ్డు మీద ఎందుకు ఎక్కిండురా, నేను మీకు తీపి కబురు చెప్తా అని అన్నాడు. ఏది గవర్నమెంట్ మారితే కాంగ్రెస్ వస్తుంది, రాగానే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు రెగ్యులర్ చేస్తా, మీకు తీపి కబురు చెప్తా, పిలిచి చాయ్ పోసి తీపి కబురు చెప్తా అన్నాడు అన్న. దానికోసం మేము పోయిన రాఖీ కెంచి ఈ రాఖీ దాకా చూసినామే, ఇగో ఈ రాఖీ పట్టుకొని అన్న గడదామని వచ్చినాం. ఇక ఏం లేదు తెంపలేన, గిట్లనే ఉన్నాయి. ఇగో ఇగో పోలీసులు ఇగో రా కొట్టిండు. ఇగో ఇప్పుడు రాఖీ కట్టాలన్నా, రాఖీ పండుగ రోజులు నాకు అన్న బిజీ ఉంటాడు, నాలాంటి చెల్లెళ్ళు ఎంతో మంది ఉంటారు, దేశం అంతా అన్నకు చెల్లెళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గరకు అన్న పోతాడు. కాబట్టి ముందుగానే మేము కలిసి మాట్లాడదామని వచ్చినాం అన్న. మాట్లాడి లోపల ఎందుకు పెట్టిండు? మేము టిఫిన్ చేద్దామని రోడ్డు మీద ఆగినామే, జరిగి బస్సు దిగి ఆగినాం. బస్సు దిగి ఆగగానే మమ్మల్ని తీసుకొచ్చి లేచి తలుపులు పెట్టిండ్రు పోలీసు అన్నలు అక్కలు వచ్చిండ్రు. ఇగో ఇక్కడ దెబ్బ తాకింది. ఇగో ఎట్లా పోనిస్తలేరు కదా మమ్మల్ని, ఎక్కడికి పోనిస్తలేరు, ఇల్లు ఉంచిండ్రు, ఎటు కాకుండా మమ్మల్ని ఇక్కడ ఉంచిండ్రు. ఏంది మరి పరిస్థితి, ఏంది ఎట్లా చూసుకోవచ్చు? ఇది ఎట్లా చూసుకోవాలి, మాకు చెయ్యాలి, మాకు న్యాయం జరగాలి అని అంటే మేము ఇక్కడే ఉంటాము. ఎక్కడ మన మరి మా అన్నయ్య మమ్మల్ని ఎక్కడ పంపిస్తే మేము అక్కడనే ఉంటాం. ఇక మమ్మల్ని రాఖీ అడ్డంగానే ఏదైనా గిఫ్ట్లు ఇస్తాడని బ్యాగులు పట్టుకొని వచ్చారు అందరు. ఇక అన్న రాఖీ కట్టేంత తీపి కబురు చెప్పాలన్నా, రాఖీ కట్టి అన్న నాకు భోజనం పెడితే నా ఒక్క నేను ఒక్కదాన్నే బాగుపడతా కదా. 22,000 కుటుంబాలు బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా మా అందరికి న్యాయం జరగాలి. మరి ఇంటికి పోకపోయారు రేవంత్ రెడ్డి? ఇంటికి ఇంటికి పోమన్నా, ఇది మా అందరి సమస్య, ప్రజా సమస్య. అందరిలో మాట ఇచ్చిండు, అందరిలో నిర్వర్తించుకోవాలన్న. ప్రజాపాలన రేవంత్ రెడ్డి కలుస్తుండగా అందరు కలుస్తున్నా అంటుండగా అందరు కలుస్తున్నాడు కానీ మా వరకు రాలేదన్న. మా వరకు వస్తే మేము ఎందుకు వస్తామే? మా వరకు సమస్య మాకు తీర్చడానికి వస్తే రాఖీ కట్టుడా పడేసిపోవడా? లేదు నేను పోతాము, ఎట్లనైనా చేసిపోతాం. రాఖీ కట్టుడే, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీరు మా అక్కడ తీసుకుపోవాలి. ఈయన కూర్చుంటాం మేము, ఈయన కూర్చుంటాం. ఓకే, రాఖీల పండుగ ఇది కట్నం మీకు? ఇది కట్నం మాకు పోలీసులతో. పోలీసులతో మాకు కట్నం అయినా మేము బాధపడమన్నా, దేనికైనా మేము రెడీ సిద్ధమే అన్న, మేము బాధపడము, ఇక్కడనే ఉంటాం. అట్లా కూర్చోబెట్టుకుంటాను, అట్లా కూర్చుంటాను. మేము కనీసం కూర్చొని ఇస్తలేరు, లేనిస్తలేరు. బయటికి పోకుండా మేము ఎక్కడ ఉండాలి? ఎందుకంటే అదే అర్థమైతే లేదు మరి, మా రేవంత్ అన్నకి మా మీద ఏం కోపం వచ్చిందో ఏమో తెలియదు. మహిళా చెల్లెళ్ళని చూడకుండా మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏందో, ఈ విధంగా మమ్మల్ని నిర్బంధించడం మాకు బాగా అనిపిస్తలేదు సార్. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రేవంత్ అన్న హయాంలో మాకు రెగ్యులర్ చేస్తా అని మాట ఇచ్చాడు కాబట్టి ఆ విధంగానే రెగ్యులర్ చేస్తారని ఆ ఉద్దేశంతో ముందుగా రాఖీ కట్టి మా కోరికను నెరవేర్చుకుందామని అనుకున్నాము. కానీ ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి నిర్బంధించడం మాకు బాగా అనిపించట్లేదు సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు అందరు రాఖీలు కట్టుకునే కచ్చరా? అవును కట్టిరా. ఇప్పుడు మరి కట్టలేదు సార్, మా కట్టడానికి కూడా ఏముంది సార్? ఇలా తీసుకొచ్చి ఇందులోనే వేశారు మమ్మల్ని.